హాయ్ ఫ్రెండ్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిని గుడి లింగాన్ని మింగేసే కంత్రిగాళ్ళు ఉన్నారు. అందుకే మోసాలను మోసగాళ్ళ నుండి మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకే క్రైమ్ అలర్ట్ మీ ముందుకు వస్తుంది. పద్నాలుగు సంవత్సరాల వయసు గల కుమారుని చూసి రోజు ఆ తల్లిదండ్రులు సంతోషపడేవారు. పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవుతాడని ఎన్నో కళ్ళకన్నారు. కొడుకు భవిష్యత్ బాగుండాలని జ్ఞాన సరస్వతి అమ్మవారిని మొక్కుకునేందుకు బాసర చేరుకున్నారు. బట్ అమ్మవారి పాదాలు చెందనే ఇంతటి ఘోరం జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. పవిత్ర స్నానం చేద్దామని గోదావరిలోకి దిగిన కొడుకు నీటిలో సరదాగా ఆడుకుంటుంటే ఓరో లేని ఆ విధి మృత్యు ఒక్కసారిగా కాటువేసింది. తమ కళ్ళ ముందే తమ బిడ్డ విగత జీవిగా మారితే చూసి తట్టుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పొన్నలూరు గ్రామానికి చెందిన మణికంఠ తల్లిదండ్రులతో కలిసి జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి బాసరా వచ్చాడు. అమ్మవారి దర్శనానికి ముందు పవిత్ర స్నానం చేద్దామని సరదాగా గోదావరిలోకి దిగాడు. అందరిలాగే తాను కూడా కాసేపు నీటిలో గడిపాడు. ఇంతలోనే మృత్యువు మణికంఠ సంతోషాన్ని చూసి తట్టుకోలేక కాటువేసింది. సరదాగా నదిలో ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా నీటిలో మునిగి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. మత్స్యకారులు కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో బోరున విలపించారు కుటుంబ సభ్యులు. గోదావరిలో బాలుడు స్నానానికి వెళ్లిన సమయంలో కాలు జారి మునిగిపోతున్న సమయంలో కూడా అక్కడే ఉన్న గజ ఈతగాళ్ళు కాపాడలేకపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుసార్లు ఇలాంటి ఘటనలు గోదావరి నదిలో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టమని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడమని ఎన్నోసార్లు చెప్పారు. భక్తులు కూడా నదిలోకి జాగ్రత్తగా వెళ్ళి అవసరం ఎంతైనా ఉందని భవిష్యత్తులో ఇలాంటి కడుపు కోత ఏ తల్లిదండ్రులకు ఉండకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వం అటు ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏది మా అబ్బాయి మునగడానికి వచ్చే సాగర్ మా బాసల దగ్గర మునగడానికి వస్తే కాలు జారి పడితే కొడవాళ్ళు ఎక్కడి కూడా ఎవరు ఒక్కడి కూడా కాపాడటానికి రాలేదు. అది పోలీసు వాళ్ళు వస్తే తీస్తాము 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 అని చెప్పారు. కానీ చచ్చిపోయిన తర్వాత సేవ అందిశారు. మా చెప్పనికే రాలేదు. ఇంకా కట్టలు కూడా కట్టలేదు, సుమలు కట్టలేదు, ఏమి చాలా నాచిపోయింది. చేసే జాలీలు కూడా వేయలేదు దేనికి, అంత చేయటం కూడా దేనికి. మేము పుస్తకాలు పెట్టి ఖర్చు పెడతాం, వాటికి ఖర్చు పెడతాం, పడవల వల్ల పెట్టాము. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు ఏం చేయట్లేదు. అందరి వల్ల పడవల వల్ల అందరు పరిచయం వల్ల మాకు అసలు ఈ న్యాయం అనేది జరగలేదు. వారిద్దరు ప్రేమించుకున్నారు, కలిసి బ్రతకాలని నిర్ణయించుకున్నారు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కోరుకున్న భాగస్వామితో కలిసి కాపురం చేసింది. అంతా సవ్యంగా సాగుతున్న వారి జీవితంలోకి మరో చిన్నారి రాబోతున్నట్లు తెలిసిన వాళ్ళు వారి సంతోషానికి అవధి లేకుండా పోయింది. తన ఆనందాన్ని అమ్మతో పంచుకుందామని కొమరిగిరి గ్రామానికి చేరుకుంది.
మేడిశెట్టి జ్యోతి ఆ రాత్రి అమ్మతో కలిసి భోజనం చేస్తూ తన కాపురం గురించి తనకు పుట్టబోయే బిడ్డ గురించి అమ్మకు చెప్పి మురిసిపోయింది. చీకటి కావడంతో తల్లి కూతుర్లు ఇద్దరు పూరి గుడిసెలో పడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? కోనసీమ జిల్లాలో అగ్ని ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అల్లవరం మండలం కొమరగిరి పట్నం గ్రామంలో ఆకులవారి వీధిలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తల్లి కూతురు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న తల్లి కుమార్తెలు సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవ దహనమయ్యారు. మృతుల్లో జ్యోతి గర్భవతి, 5 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున పూరి గుడిసెకు ఎలా మంటలు అంటుకున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల వారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మత్తు 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 ఈ మత్తుకు బానిసలై తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్న వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కాలేజీ పిల్లల నుండి రిటైర్డ్ అయిన వృద్ధుల వరకు అందరూ మత్తుకు దాసోహం అంటున్నారు. కరెక్ట్గా ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం గంజాయి రవాణాకు బరి తెగిస్తున్నారు. ఒళ్ళు వంచి పనిచేయలేని యదవలు, సోమరిపోతులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో పక్కదారి పట్టి కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ కోవకు చెందిన ఇద్దరిని హైదరాబాద్ మౌలాలి రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నాచారం పోలీసులు గంజాయి విక్రయిస్తున్న సుబుద్ది జాన్సన్, మహమ్మద్ సోలాబ్లను 28వ తేదీన మౌలాలి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 25 కిలోల గంజాయి, ఒక బైకు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నుండి హైదరాబాద్కు రైలు మార్గంలో గత 4 సంవత్సరాల నుండి గంజాయి రవాణా చేస్తూ హైదరాబాద్ సిటీలో విక్రయిస్తున్నారు. నాచారం పోలీసుల సమాచారం మేరకు 28వ తేదీన ఉదయం అరెస్ట్ చేసి ఇద్దరు నిందితుల్ని విచారించి రిమాండ్కు పంపినట్లు రాచకొండ డీసీపీ రక్షితా కృష్ణమూర్తి తెలిపారు. రిజిస్టర్ అయింది. ఇది యాక్చువల్లీ ఒక 2 ఇంటర్ స్టేట్ డ్రగ్ పెట్టర్స్ని
నాచారాం పోలీస్ అలాంగ్ విత్ ఎస్ఓటి ఎల్బీ నగర్ 28 నాట్ పట్టుకున్నారు. వీళ్ళిద్దరు ఒఫెండర్స్ ఒక 3 to 4 ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో పని చేస్తున్నారు. ఒకరు పేరు కొక్కిరెడ్డి కొక్కి గర్గడ్డ సుపురి జాన్సన్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ లోకల్ కొండాపూర్ ఏరియాలో ఉంటారు. బట్ ఒరిజినలీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ఏరియా. ఇంకొకరు వచ్చి మొహమ్మద్ షోయబ్. వీళ్ళు పిఓపి వర్క్ ఇంట్లో పిఓపి వర్క్ చేస్తారు. వీళ్ళు కూడా అల్లాపూర్లో ఉంటారు. సో మహారాష్ట్ర స్టేట్ నుంచి వచ్చారు. ఇద్దరికీ పరిచయం ఉంది 3-4 ఇయర్స్ నుంచి. సో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంటారు. సో ఈ A1 వచ్చేసి జాన్సన్కి ఐడియా ఉంది వైజాగ్ ఏరియా ఏజెన్సీ ఏరియాలో గాంజా ఇది గ్రో చేస్తారు వాళ్ళు. సో అక్కడ వాళ్ళకి కాంటాక్ట్స్ తోటి సుధీర్ సాహు అని ఆ వ్యక్తి నుంచి ఈ గాంజా రెగ్యులర్గా తీసుకొని వచ్చి మన హైదరాబాద్ సిటీలో కొండాపూర్ ఏరియాలో గచ్చిబౌలి ఏరియాలో అమ్ముతారు. తర్వాత వాళ్ళు కూడా సేల్ చేస్తారు. చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తారు. సో మొన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ వీళ్ళు 28 నాడు వైజాగ్ నుంచి రిటర్న్ వచ్చారు ట్రైన్లో. మౌలాలి స్టేషన్లో ఒక 12:30కి దిగారు. దిగిన తర్వాత నాచారాం ఏరియాలో టువర్డ్స్ బోరబండ వెళ్తున్నారు బైక్. షాప్లు మన టీమ్ నాచారాం పిఎస్ టీమ్ ఎస్ఓటి ఎల్బీ నగర్ వాళ్ళు పట్టుకున్నారు. సో వాళ్ళు నుంచి మనకి 25 కేజీస్ గాంజా దొరుకుతుంది అండ్ ఒక గ్లామర్ బైక్ అండ్ 2 మొబైల్ ఫోన్స్. సో ఇప్పుడు ఈ సుధీర్ సాహు ఎవరు వీళ్ళకి సప్లై చేశారో వాళ్ళని మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో వాళ్ళని అంటే వాళ్ళు ఫోన్ ద్వారా తెలుసంట. లొకేషన్ వేరే ఎక్కడ ఉంటారు మీకు ఐడియా లేదు. 100% వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్ కూడా అయింది. నిన్న వీళ్ళు ఇద్దరిని రిమాండ్ కూడా చేస్తాము. పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళు డూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో పాత కేసెస్లో కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీపీఎస్ కేసులో 2020లో కూడా జ్యుడిషియల్ రిమాండ్ అయ్యారు. ఈ సైబరాబాద్ పరిధిలో రాయదుర్గం పిఎస్లో కేసు కూడా అయ్యింది. అక్కడ ఈజ్ నాట్ ఎట్ ఎగ్జామిన్ అంటే వాళ్ళు ఇంకా పట్టుకోలేదు. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఐ థింక్ వారెంట్ కేసు తీసుకుంటారు. సో ఈ గుడ్ వర్క్కి నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ నాచారాం పిఎస్ స్టాఫ్ హెడెడ్ బై ఇన్స్పెక్టర్ నాచారాం కిరణ్, సూపర్వైజ్ బై ఏసీపీ మల్కాజ్గిరి అండ్ ఎస్ఓటి ఎల్బీ నగర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ కమిషనర్ అండ్ అడిషనల్ సిటీస్. థ్యాంక్ యూ. స్నేహితుడి పుట్టినరోజు సరదాగా గడిపారు. భవిష్యత్తులో చేయాలనుకునే జాబుల గురించి ఒకరినొకరు చర్చించుకున్నారు. ఒకరికొకరు సాయం చేసుకోవాలని మాటించుకున్నారు. ఆనందంగా గడిపిన ఆ క్షణాలను నెమరు వేసుకుంటూ కారులో ధవళేశ్వరం నుండి వైజాగ్ బయలుదేరారు. కొద్దిసేపట్లో ఎవరింట్లో వారు తల్లిదండ్రులతో గడపాల్సిన ఆ యువకులకు ఆ రాత్రే చివరి రాత్రి అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న వారి కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. కాసేపట్లో ఇంటికి వస్తారని భావించిన తల్లిదండ్రులకు తమ బిడ్డలు విగత జీవులుగా రావడంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. సో యువకులారా, బీ కేర్ఫుల్. మీ మీదనే ఆశలు పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించండి. హుకుంపేట వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరంలోని స్నేహితుని పుట్టినరోజు జరుపుకుని విశాఖపట్నంకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పుట్టినరోజు ఫంక్షన్కు వెళ్లిన తమ బిడ్డలు తెల్లవారేలోపే ఇంటికి వస్తారని కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూసిన ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోతే మిగిలింది. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా మెలగండి.
క్షణికావేశంలో వేగంగా వెళితే తిరిగి రాని లోకాలకు వెళ్లే ప్రమాదం ఉందని మరవకండి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు ధవళేశ్వరంకు చెందిన యువకులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.